ఇంకా రాజశేఖర రెడ్డి గారు దినచర్య చెప్పారంట అంటే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం నైట్ తుంగిట్టని పడుకోవడం చెప్పారు మిగతా టైంలో కలుసుకోవడం సెక్రటేరియట్లు ప్రజలు కలుసుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు దినచర్య ఎలా ఉంటుంది అంటారు ఆయన కూడా పర్సనల్ డిసిప్లిన్ చాలా ఉంటుంది ఆయన కూడా ఆయన కూడా ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉంటారు ఆయన ఆయనకు ఏం లేవు ఆయన మందు జోలికి పోరు ఆయన దూమపానం లేదు ఇతర లేవు ఆయన రోజు జిమ్ చేస్తారు జిమ్ చేస్తారు ఆయనకు శారీరక శారీరకంగా దృఢంగా ఉండే ఆరోగ్యంగా ఉండే అలవాట్లే ఉన్నావు ఆయన పొడుకోవడం మామూలు సిక్స్ తర్వాత మామూలుగా సిక్స్ సెవెన్ తర్వాత ఆయన కూడా ఈ అధికార కార్యక్రమాలు ఏం చేయరా ఆయన హాలిడేస్ కూడా పెద్ద కూడా ఏమి దాదాపుగా అట్లా ఏం లేదు హార్డ్ అండ్ ఫాస్ట్ గా బట్ ఒక సిస్టమ్ ఆ సిస్టమ్ ప్రకారం ఏదో ఏమంటారు అరాచకంగా ఉండకుండా ఒక పద్ధతి ప్రకారం అధికారులైనా సరే ఉద్యోగులైనా సరే ఎవరైనా సరే ఒక భాగం కుటుంబంతో వ్యక్తిగత జీవితంతో ఉండాలి వ్యక్తిగత జీవితంలో ఉండాలి అని అందరూ అట్లా ఉండాలని కోరుకునే ముఖ్యమంత్రి ఎంప్లాయీస్ కూడా తొందరగా వాళ్ళకి వెళ్ళి ఎవరైనా కూడా రాత్రి పన్నెండు దాకా ఎందుకు పనిచేయాలి ఇప్పుడు మనం సిస్టమ్ పెట్టుకున్నాము ఉదయం పది నుంచి ఆరు వరకు ఆఫీసు వేళల్లో అన్నప్పుడు ఆరింటికి వాళ్ళు పని పూర్తి చేసుకుని వెళ్ళి వాళ్ళ వ్యక్తిగత జీవితం చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళ చదువులు చూసుకోవాలి లేదా ఇంట్లో భార్యలను చూసుకో భార్యను చూసుకోవాలి లేకపోతే వాళ్ళ ఇతర సమస్యలు ఏమైనా ఉంటే చూసుకోవాలి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు పని చేయాల్సిన అవసరం లేదు కదా అవసరమైతే తప్పదు బట్ వీలైనంత వరకు మీరు ఆఫీస్ కార్యక్రమం మీ ఆఫీసు మీ ఉద్యోగ విధులు ఈ సమయంలో చేయాలి మిగతా కార్యక్రమం మిగతా సమయం మీ కార్యక్రమాలు మీ వ్యక్తిగత జీవితం భారతి గారు కూడా మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే కొన్ని నేను నాకు పెద్దగా పరిచయం లేదు వారితో అంటే వారు సాక్షి చైర్పర్సన్ గా ఉన్న కాలంలో నేను సాక్షి టీవీలో సాక్షి పేపర్లో నేను కన్సల్టెంట్ ఎయిటర్గా చేస్తున్నాను కాబట్టి అప్పుడప్పుడు వారిని కలుస్తూ ఉంటాను సౌమ్యరాలు పేవరు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు పెద్దగా రాజకీయాల పట్ల రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కానీ లేదా ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడం కానీ ఇట్లాంటివి ఉండవు రాజశేఖర రెడ్డి గారు కాలం జగన్మోహన్ రెడ్డి కూడా ఏనాడు ప్రభుత్వంలో జోక్యం చేసుకునే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి ఏనాడు సచివాలయానికి వచ్చిన వ్యక్తి కూడా కాదు నిజానికి ఆయన హైదరాబాద్లోనే లేడు ఎప్పుడు ఆయన ఏదో తన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ బెంగళూరులో అక్కడ ఉండేవాడు కానీ ఆయన ఏనాడు ప్రభుత్వ విషయాలు జోక్యం చేసి ఆయనే కాదు ఆయన కుటుంబంలో వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి శ్రీమతి విజయమ్మ గారు కానీ రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల కానీ ఇతరులు కానీ ఎవరు ప్రభుత్వంలో జోక్యం చేసుకున్న దాఖలాలు ఎక్కడ ఎవరు ఆ మాట అనే ఇదైతే లేదు ఇవాళ భారతి గారైనా అంతే అదే సంబంధించిన కుటుంబ వ్యాపారాలు ఏమైనా ఏమైనా చూస్తూ ఉంటారేమో కాని ఆమె ప్రభుత్వంలో జోక్యం చేసుకున్నది రాజకీయాల్లో జోక్యం చేసుకున్నది లేదు సరే గిట్ట అని వాళ్ళు బయట ఇవాళ మన మీడియాకు చాలా స్వేచ్ఛ అపరిమితమైన స్వేచ్ఛ కదా ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటారు షర్మి చెప్పారు షర్మిల గారు అంటే విజయ గారు ఇప్పుడు కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత సంబంధాల గురించి మనకి ఏం తెలుసు కుటుంబంలో ఏం జరుగుతుంది చూడం కదా కానీ ఆమె తన కార్యక్షేత్రం రాజకీయాలు తెలంగాణకు మార్చుకున్నారు ఆమె తెలంగాణలో తన భవిష్యత్తును వెతుక్కుంటున్నారు తెలంగాణలో ఒక పార్టీ పెట్టుకున్నారు ఆ పార్టీ తరఫున రేపు వచ్చే నెల జరగబోయే ఎన్నికల్లో మొత్తం నూట పంతొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు పాదయాత్ర చేసినారు తెలంగాణలో ఎట్లా ఉంటుంది చూడాలి మరి ఎక్స్పెరిమెంట్ మీ అంటే నలభై సంవత్సరాలు జర్నలిస్ట్ గా ఉన్నారు మీరు అంటే షర్మిల్ గారు కష్టం అండి తెలంగాణలో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన రాజకీయ పక్షం అది అప్పుడు ఉద్యమ సంస్థ అయినా తర్వాత అది ఫక్త రాజకీయ పార్టీగా మేము అని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్పినారు చాలా సందర్భాల్లో అది ఇప్పుడు అదొక రాజకీయ పక్షం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన రాజకీయ పక్షం కాబట్టి ఆ మేరకు దానికి ఉండే ప్రజాదరణ దానికి ఉంటుంది అయితే రెండు పర్యాయాలు ప్రభుత్వంలో ఉన్న తర్వాత ఏ రాజకీయ పక్షం పట్లైనా కొంత వ్యతిరేకత పెరుగుతుంది జనంలో అది కార్యక్రమాలు అమలు చేసిన క్రమంలో కావచ్చు లేదా ప్రజల్లో రెండు సార్లు చూసినామని ఒక ఇది రావడం వల్ల కావచ్చు కొంత వ్యతిరేకత పెరగచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ కొంత బలం పుంచుకున్నది తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కూడా కొంత బలం పుంచుకున్నది కాబట్టి ముక్కోణ పోటీ జరిగే అవకాశం ఉంది తెలంగాణలో ముక్కోణ పోటీ జరిగితే ఎవరికి లాభం అనేది ఇప్పుడే అంచనా వేయడం కష్టం వచ్చినా రావచ్చు చెప్పలేము అది ఇట్లాంటి దీనిలో ఒక భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ జాతీయ పార్టీ టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ ఇన్ని ఈ మూడు బలమైన పక్షాలు తలపడుతున్న క్రమంలో షర్మిల గారి పార్టీ లాంటి వాటికి అవకాశం ఉండేది లేదు తక్కువ అది అది ఆవిడ గ్రహించలేకపోయిందండి అవి గ్రహించగలిగి గ్రహించలేకపోయారా గ్రహించ కలిగి పరీక్షించుకుంటున్నారా బలం తెలియదు మనకు గానీ ఏమవుతాడు దానివల్ల ఏదో ఒక పక్షాన్ని నష్టం కూడా జరగవచ్చు కొన్ని ప్రభుత్వం వ్యతిరేక ఓట్ల తీసుకుపోవడం వల్ల ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఒక రాజకీయ పక్షాన్ని దేనికైనా నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది అయితే అంత నష్టం చేసే విధంగా షర్మిల గారి పార్టీ బలోపేతం అయిందా తెలంగాణలో అంటే చక్క కష్టం ఆ మధ్యన ఈ పార్టీని అన్నారు చర్చలు జరిగినట్టునవి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కదా రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ ను కొంత వాడుకోవడం కోసం అని చెప్పి ఆమెను తమ పార్టీలో చేర్చుకునేందుకు కొన్ని ప్రయత్నాలు అయితే చేసినట్టున్నారు అవి ఫలించినట్టు లేవు ఇంకా అవునండి కాబట్టి ఆమె ఇప్పుడు తెలంగాణలో సొంతంగా తను బరిలోకి దిగుతున్నారు కాంగ్రెస్ పార్టీతో కలిసి కాకుండా సొంతంగా బరిలోకి దిగుతున్నారు కాబట్టి తెలంగాణలో రాజశేఖర్ ఇప్పుడు మీరు చూడండి ఎన్టీ రామారావు గారి ఇమేజ్ ని వాడుకోవడానికి పురంధేశ్వరి గారిని బీజేపీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్షరాలు చేసినారు బీజేపీకి కాన్సెప్ట్ వాళ్ళు అట్లా తెలంగాణలో కూడా ఏమన్నా రాజశేఖర్ రెడ్డి గారి ఇమేజ్ వాడుకోవడానికి బహుశా షర్మిల గారిని పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయిద్దాం తిప్పుదాం అని అనుకుని ఉంటారు కానీ మరి ఎందుకు సాధ్యపడలేదు వాళ్ళ మధ్య ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎందుకు కుదరలేదు మనకు తెలియదు తెలియదు అయితే రాజశేఖర రెడ్డి గారికి ఒక ఆత్మని ఉండేవాడి కేవీపీ రామచంద్ర గారు నా ఆత్మీయ కేవీపీ రామచంద్ర గారు అనేవారు అవును అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఎవరు ఉన్నారా సార్ ఆత్మలను కానీ లేకపోతే దగ్గర క్లోజ్ గారు ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక స్టైల్ ఉంటది అండి అట్లా రాజశేఖర రెడ్డి గారు ఏమిటి అంటే ఆయన విద్యార్థిగా ఉన్న కాలం నుంచి మిత్రుడు కేవిపి రామచంద్రరావు వాళ్ళిద్దరు నిజంగా కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పుకున్నట్టు రాజశేఖర్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయనకు రాజశేఖర రెడ్డి గారికి మధ్య విభేదాలు ఉండేవి రాజకీయంగా స్వపక్షంలోనే అట్లాడప్పుడు రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడడానికి పిలిస్తే వెంట రామచంద్రరావు గారిని తీసుకుపోయినారట తీసుకపోతే ఆ ముఖ్యమంత్రి మన ఇద్దరం మాట్లాడుకుందాం ఆ వ్యక్తి ఎందుకు మన మధ్య అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పినారట అది నా ఆత్మ అని చెప్పినారట అక్కడి నుంచి ఈ ఆత్మ అనేది బాగా ప్రచారం అయింది రాజశేఖర రెడ్డి గారు కూడా బయటకు చెప్పేవాడు అన్నమాట రామచంద్రరావు గారు కూడా చాలా సార్లు చెప్పినారు కదా నన్ను రాజశేఖర రెడ్డి ఆత్మగా భావించినాడు అని అంటే సలహాల గురించి ఏదన్నా తీసుకున్న వాళ్ళిద్దరు చాలా నిజానికి రావు రాజశేఖర రెడ్డితో ఉండడం వల్ల రాజశేఖర రెడ్డి గారికి చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉన్నాడు ఆయన ఒకటే చాలా విషయాల్లో వ్యవహారాల్లో ప్రభుత్వ నిర్వహణలో ఇతర సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించే క్రమంలో రామచంద్రరావు గారు కూడా ఉండవు ఒక మనిషి తీసుకునే స్ట్రెస్ ఇద్దరు తీసుకునేవాళ్ళు ఇద్దరు కలిసి